హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే వచ్చిన వినాయకుని కొన్ని సినిమాని వచ్చిన తీసుకెళ్ళి పూజ చేసేటప్పుడు అది మీకు చూపిస్తాను. ఓకేనా? వినాయకుడు చేసే ఆకులు ఎన్ని పాటించేశాడు. దాంతో తనకి ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్తాజిత్తు సూర్యుని వరంతో చమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారవుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్తాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్తాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్తాజిత్తు తమ్ముడు ప్రసేనుడు చమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా ఇంట్లో వినాయకుడిని నేను ఆల్రెడీ బయట తీసి చూపించాను కదా. ఇగో ఏమేమి నైవేద్యం పెట్టానంటే ఉండరాళ్ళు, పులిహార, పరవన్నం రెడీ అవుతుంది. పళ్ళు చూడండి, మా చిన్న బుజ్జు గన్నపైన చూస్తున్నారా? ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ కొట్టండి. ఇంకా పూజ మొదలవలా, మొదలయ్యేటప్పుడు మళ్ళీ తీస్తా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా ఇంట్లో వినాయకుడిని చూడండి ఎట్లా తయారు చేసాము. మళ్ళీ పక్క కింద తిప్పావు, అలా తిప్పొద్దు. బంజీ చెప్తా ఇట్లా.